హలో, వెల్కమ్ టు రెడ్ పేపర్ న్యూస్ టీవీ. గర్భిణీలకు కుంకుమ పువ్వుతో ఎన్ని ప్రయోజనాలు? గర్భిణీలు పాలల్లో కుంకుమ పువ్వు వేసి ఇవ్వడం మనకు అలవాటు. కుంకుమ పువ్వు వేసుకుని తాగితే పిల్లలు మంచి రంగులో పుడతారని పెద్దలు అంటారు. అయితే పిల్లల రంగును కుంకుమ పువ్వు ప్రభావితం చేస్తుందో లేదో తెలియదు, కానీ ఆరోగ్య ప్రయోజనాల్ని మాత్రం కలిగిస్తోంది. ప్రెగ్నెన్సీ అనేది మహిళ జీవితంలో పునర్జన్మ లాంటిది. గర్భిణీగా ఉన్న 9 నెలల రకరకాల సమస్యలు, భావోద్వేగాలు వెలిసి రోలర్ కోస్టర్ రైడ్లా ఉంటుంది. రకరకాల ఫుడ్ తినాలనే కోరికలు కలుగుతాయి. పుల్లగా, తీయగా, కారంగా ఏదైనా తింటే బాగుండు అనే కోరికలు. దీనికి తోడు వాంతులు, వెన్నునొప్పి, వికారం లాంటివి సతాయిస్తాయి. మామూలుగా 3 నెలల వరకు వికారం, వాంతులు ఉంటాయి. ఆ తర్వాత సర్దుకుంటాయి. కానీ కొంతమందిలో ఇది 9 నెలల వరకు కొనసాగుతోంది. దీంతో తల్లి ఆరోగ్యం, పొట్టలోని శిశువు ఆరోగ్యం విషయంలో ఆందోళన ఉంటుంది. అందుకే గర్భధారణ అనేది స్త్రీకి మళ్లీ జన్మలాంటిది అనేది తల్లిగా కొత్త బాధ్యతల్లోకి అడుగుపెడుతుండడం, దానికి సిద్ధమవ్వడం ఓవైపు, మరోవైపు శరీరంలో అనేక మార్పులు చోటు చేసుకోవడం కలిసి గర్భవతుల్ని ఆందోళనలో పడేస్తాయి. డెలివరీ సరిగానే అవుతోందా, ఎలాంటి కాంప్లికేషన్స్ ఎదుర్కోవాల్సి వస్తోంది, బిడ్డ ఆరోగ్యంగానే పుడుతుందా లాంటి అనేక సందేహాలు ముప్పిరిగుంటాయి. వీటన్నిటి నుంచి బయటపడాలంటే గర్భిణీ సమయంలో సమతుల ఆహారం తీసుకోవడం, మానసికంగా ప్రశాంతంగా సంతోషంగా ఉండటం, ఇవి ఆరోగ్య సమస్యల్ని దూరం చేస్తాయి. ఆరోగ్యకరమైన ఆహారం అనగా గర్భిణీగా ఉన్నప్పుడు ఎలాంటి ఆహారం తీసుకోవాలి, ఏం తినొద్దు అనే విషయాలు చాలా సందేహాలుంటాయి. అయితే ఈ 9 నెలలు కుంకుమ పువ్వు తీసుకోవడం వల్ల మీ ఆరోగ్యం అద్భుతంగా ఉంటుందని చెబుతున్నారు. ఇది ఆయుర్వేద మందుల్లో ఎక్కువగా వాడతారు. గర్భిణీలకు పాలల్లో కుంకుమ పువ్వు వేసి ఇవ్వడం మనకు అలవాటు. కుంకుమ పువ్వు ఆహారంలో చేర్చడం వల్ల మానసిక కల్లోలాలు తగ్గుతాయి. గర్భిణీ సమయంలో మానసిక అశాంతి మామూలు విషయమే. ఈ రెండిటికి విడదీయరాని సంబంధం ఉంటుంది. హార్మోన్లలో వేగంగా మార్పులు కావడం, గర్భిణీ సమయంలో శరీరంలో కలిగే అసౌకర్యాలు, మూడ్ స్వింగ్స్, దీనివల్ల చిరాకు, అశాంతి ఆందోళనలు వెంటాడుతుంటాయి. వీటిని నియంత్రించడంలో కుంకుమ పువ్వు అద్భుతంగా పనిచేస్తోంది. కుంకుమ పువ్వు సెరోటోనిన్ను ఉత్పత్తి చేస్తోంది. శరీరంలోని రక్త ప్రవాహాన్ని క్రమబద్ధీకరించడం ద్వారా మానసిక స్థితిని మాడ్యులేట్ చేస్తోంది. భావోద్వేగపరమైన అప్ అండ్ డౌన్స్ను ఎదుర్కోవడం సహాయపడుతోంది. గర్భిణులు ఎదుర్కొనే మరో సమస్య నిద్రలేమి. సరిగ్గా నిద్ర పట్టకపోవడం, అనీజీగా ఉండడం కనిపిస్తాయి. ఈ లక్షణాలు తగ్గించి చక్కటి నిద్ర పట్టాలంటే రాత్రి పడుకునే ముందు గోరువెచ్చని పాలల్లో కుంకుమ పువ్వు వేసుకొని తాగడం వల్ల మంచి నిద్ర పడుతోంది. ఆందోళనలు తగ్గుస్తాయి. మానసిక స్థితిని మెరుగుపరుస్తోంది. హార్మోన్లో మార్పులు కారణంగా గర్భధారణ సమయంలో తిమ్మిళ్ళు ఎక్కువగా వస్తాయి. కొన్నిసార్లు ఈ తిమ్మిళ్ళు మామూలుగా ఉంటాయి. మరికొన్నిసార్లు తీవ్రమైన దురదతో ఉండి భరించలేకుండా ఉంటాయి. కుంకుమ పువ్వుతో ఈ తిమ్మిరిని సులభంగా నివారించవచ్చు. ఎందుకంటే కుంకుమ పువ్వులు నొప్పి నుండి ఉపశమనం కలిగించడానికి, శరీరంలో కండరాలు నొప్పిని తగ్గించడంలో పెయిన్ కిల్లర్గా పనిచేస్తోంది. గర్భధారణ సమయంలో సాధారణంగా ఉండే అధిక రక్తపోటును కూడా తగ్గిస్తోంది. కుంకుమ పువ్వు గుండె పనితీరును పెంచుతోంది. గర్భధారణ సమయంలో ఆహారం మీద కలిగే కోరికలు, అధిక ఆకలి మీ క్యాలరీలను అధికం చేస్తాయి. ఇవి ఆటోమేటిక్గా శరీరంలోని కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచుతోంది. దీంతో గుండె ఆరోగ్యం ప్రభావితమవుతోంది. కుంకుమ పువ్వు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతోంది. కుంకుమ పువ్వులోని సమ్మేళనాలు ధమనుల్లో రక్తం అడ్డుపడటాన్ని నిరోధిస్తోంది. శరీరంలో ఆక్సిజన్ స్థాయిని పెంచుతోంది. అలర్జీను నివారిస్తోంది. గర్భవతిగా ఉన్నప్పుడు అలర్జీలు ఎక్కువగా దాడి చేస్తాయి. సీజనల్ అలర్జీలు, ఛాతిలో అసౌకర్యం, శ్వాస సమస్యలతో పోరాడడంలో కుంకుమ పువ్వు సహాయపడుతోంది. కుంకుమ పువ్వును తక్కువ మోతాదులో తీసుకోవడం సురక్షితం, మొత్తం ఆరోగ్యానికి మంచిది. మంచిది కదా అని అతిగా తిన్నంత వరకు ఏది చెడు కలిగించదు. కుంకుమ పువ్వు కూడా అంతే.